అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. సో మా అందరికీ వచ్చినంత హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ చిరంజీవి గారు, మీరు అందించిన సేవలు, సేవా కార్యక్రమాలు. నిజంగా సార్, మీరున్న ఇండస్ట్రీలో మేము కూడా ఒక భాగమైనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. లవ్ యూ సార్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మెగాస్టార్ చిరంజీవి గారు. అందరికీ నమస్కారం అండి. మన మెగాస్టార్ చిరంజీవి గారు ఫస్ట్ డాక్టరేట్ పద్మభూషణ్, ఇప్పుడు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఇంత మంచి అవార్డ్స్ వచ్చాయంటే దానికి కారణం అతను కష్టం, అతను ప్రేమ, అతను చూపించే మంచితనం, అతను చేసే సేవలు, వీటన్నింటి నుంచి వచ్చింది అవార్డు. సో అలాంటి వ్యక్తికి అవార్డు రావడం చాలా, అతనికి కాదు మా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్ట్ అంతా చాలా గర్వకారణంగా ఉంది. ఆల్ ది బెస్ట్ సార్, మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. ఇంకా మంచి మంచి అవార్డ్స్ మీకు రావాలని దానికోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హాయ్ అండి. చిరంజీవి గారికి దేశంలోనే రెండవ అత్యున్నత అవార్డు అయినటువంటి పద్మవిభూషణ్ అవార్డు రావటం నిజంగా మా అందరికీ చాలా 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 హ్యాపీ ఇచ్చిన విషయం అన్నమాట. మాకే కాదు ప్రతి తెలుగువాడికి దక్కిన గౌరవంలా అనిపించింది. చిరంజీవి గారిని రోజు సెట్లో కలవడం వేరు, ఇలాంటి రోజు ఇక్కడికి వచ్చి కలవడం వేరు. మా అందరికీ నిజంగా చాలా హ్యాపీ. వన్స్ అగైన్ చిరంజీవి గారికి కంగ్రాట్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మన మాకు ఇష్టమైన చిరంజీవి గారు, ఎందుకంటే డాన్సర్స్కి, ఒక కొరియోగ్రాఫర్స్ కానీ డాన్సర్స్ కానీ చిరంజీవి గారు అని అంటేనే ఒక ఒక వైబ్ వస్తుంది. అంటే ఆయన్ని చూసి మేమంతా కొరియోగ్రాఫర్స్ అయ్యి ఎదిగి ఈరోజు ఇంత స్టేజ్లో ఉన్నాము. సో అలాంటిది సార్కి పద్మభూషణ్ రావటం అనేది నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. అండ్ అందుకే తెలిసిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన చూడంగానే చాలా రోజులు ఆయన చూసి మళ్ళీ ఆయనతో సాంగ్స్ చేయాలని ఒక మళ్ళీ ఒక ఉత్సాహం వచ్చింది ఆయన చూడంగానే. సో ఆయన ముందు డ్యాన్స్ చేయాలనిపించింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయనకి ఇలా సెకండ్, మన ఏది దేశంలో సెకండ్ ప్లేస్ అవార్డు అది. సో అంత స్థానం ఆయనకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న మెగాస్టార్ గారికి పద్మవిభూషణ్ రావటం, ఆ సమయంలో మేము కూడా ఇండస్ట్రీలో ఉండటం నిజంగా మా పూర్వజన్మ సుకృతంలాగా ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. భారతరత్న తర్వాత ఉండే అతి గొప్ప పురస్కారం ఇది. మా గురు అన్నయ్య గారు, మా చిరంజీవి గారికి రావటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నమస్తే.